పేరు పద్మ, న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో 132ని రద్దు చేయాలని కోరుతూ విశాఖ ఏజెన్సీ పాఠశాలలో ఉన్న అందరు ఉపాధ్యాయులు నేడు పాడేరు ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఉన్న సమస్యల్ని తీర్చకుండా ఈ ప్రభుత్వం కొత్త సమస్యల్ని తీసుకొస్తున్నారని, దానిలో భాగంగానే జీవో 132ని తీసుకొచ్చి అనేక సమస్యల్ని సృష్టిస్తున్నారని, జీవో నెంబర్ 132 రద్దు చేయకుండా జీతాలు లేక ఎంతో కష్టపడి పనిచేస్తున్నా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. అలాగే జీవోని రద్దు చేయకపోతే ముందు ముందు మరింత కఠినంగా ధర్నా చేయవలసి ఉంటుందని, ఏజెన్సీలో ఉన్న అన్ని పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నా పట్టించుకోకుండా లేనిపోని జీవోలను తీసుకొచ్చి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం తగదని తెలిపారు. ముఖ్యంగా అన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల సీఆర్టీలను రెగ్యులర్ చేయకుండా ఇటువంటి జీవోని తీసుకొచ్చి భయానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఐటీడీఏ ఏపీఓకి మెమోరాండం సమర్పించారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయుల నాయకులు శ్రీనివాస్ పడాల్, సింహాద్రి, గోవింద్ మాస్టరు, గంగాధర మాస్టర్, చంద్రమోహన్ మాస్టర్ మరియు అనేక మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు. కానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మళ్ళీ సిఎఫ్ఎంఎస్ మీద ఏటీడబ్ల్యూలకు ట్రైనింగ్ నిమిత్తం నిన్న కాల్ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ మేము 1 అక్టోబర్ మహాధర్నా చేయడం జరిగింది. ఆ మహాధర్నా రోజున ఈ 132 జీవోను అబెయిన్స్లో పెడతామని చెప్పి మళ్ళీ దీన్ని ఫోర్స్లోకి తీసుకొని మరి 15 తీసుకురావడం జరిగింది. కాబట్టి గిరిజన వ్యతిరేక, అలాగే ఆదివాసీ వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గిరిజనేతర ఉపాధ్యాయులకు అందరికీ కూడా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక సమస్యలతోటి ఉన్నటువంటి గిరిజన విద్యను ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సంరక్షించుకుంటామని, మీ ద్వారా భవిష్యత్తులో జరిగే పరిణామాల్ని ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. 6,000 ఉపాధ్యాయులు జీతభత్యాలు లేక ఒకవైపు క్రిస్మస్ సంక్రాంతి పండుగలు సమీపిస్తున్నటువంటి తరుణంలో జీతాల కోసం రోడ్డుకెక్కినటువంటి గిరిజన ఉపాధ్యాయుల యొక్క ఆక్రందన నేడు ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవటం అనేటటువంటి చాలా దురదృష్టం. ఇది గిరిజన విద్యార్థి ఉద్యోగ విద్యా వ్యతిరేక చర్యగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. విద్య మీద మాత్రమే కాకుండా గిరిజన ఉపాధ్యాయులకు సౌలభ్యం కల్పించేటటువంటి ఈ యొక్క ఏదైతే డ్రాయింగ్ పవర్స్ ఉందో దాన్ని వ్యతిరేకించడం లేదంటే దాన్ని తీసివేయటం ద్వారా ప్రభుత్వం గిరిజనులకు చాలా కీడు చేసింది అనేటటువంటిది గుర్తించి దీన్ని తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీని అనుబంధంగా మేము రాబోయే దినాల్లో మేము చేపట్టిన చర్యలు సిపిఎస్ రద్దు, అలాగే సిఆర్టీల యొక్క రెగ్యులైజేషన్, రకరకాలైనటువంటి ఉద్యమాల్లో కూడా ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి మా ద్వారా హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాము. 132 జీవో హెచ్ఎంసీకి సంబంధించినటువంటి డ్రాయింగ్ పవర్స్ని మరి దాన్ని ఏటీడబ్ల్యూకు బదిలీ చేస్తూ చేసిన ఉత్తర్వుల్ని బేషరతుగా వెంటనే ఉపసంహరించాలి. ఎందుకనంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకి డ్రాయింగ్ పవర్స్ యథాస్థితిగా ఉంచి ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి ట్రైబుల్స్ హెచ్ఎంగా ఉన్నటువంటి తెలియజేసుకుంటూ 132 జీవోను బేషరతుగా రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమించడానికి పోరాటం చేస్తున్నట్టు ఉపాధ్యాయుల పక్షాన మేము ఎల్లప్పుడూ వారి వెనక ఉండి ఈ ఏదైతే ఈ 132 జీవోని మరి రద్దు చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పి తెలియజేస్తాం. పక్షాన ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే జీవో నెంబర్ పార్టీ ప్రకారంగా మరి ప్రభుత్వ ఎయిడెడ్ గవర్నమెంట్ పాఠశాలల్లో దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఎస్పెషల్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ హెచ్ఎంసీకి అందరు కూడా ఆ డ్రాయింగ్ పవర్ని దుంగలో తొక్కి జీవో నెంబర్ 132 తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే బేషరతుగా ఆ జీవోను రద్దు చేయకపోతే దశలి వారిగా ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా దాన్ని కొనసాగించాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మరి భవిష్యత్తులో జరిగే కార్యక్రమానికి మరి ఖచ్చితంగా గిరిజన ఉద్యోగుల సంఘం పక్షాన, అంటే గిరిజన ఉద్యోగులు అంటే ఒక కేవలం ఉద్యోగులే కారు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మమేకమై ఉంటారు కనుక వాళ్ళు కూడా సమ్మిళితం చేసి మరి ప్రభుత్వానికి మెడల్ వంచైనా సరే ఈ జీవో రద్దు చేసుకుంటామని చెప్పేసి సదర్మకి హెచ్చరిస్తున్నాం. చాలా ప్రాబ్లమ్ గా ఉంది మాకు. గత 4 నెలల నుండి దీని మీద ధర్నా చేస్తున్నాము, అయినా ఏ అధికారి కూడా స్పందించలేదు.
ఇప్పుడైనా మరి గేటు కూడా తీయకుండా మమ్మల్ని అవమానపరుస్తున్నారు. ఐటీడీఏ అధికారులు, పరిపాలించే అధికారులు మాకోసం ఉన్నారు. మా సమస్యలు వినకుండా మాకు గేట్లు మూసి అవమానం చేయడం చాలా తప్పు. ఇది చాలా సీరియస్ ప్రోగ్రాం కాబట్టి ఈ జీవోను 132 జీవోను వెంటనే రద్దు చేసి డీడీఓలకి అధికారాలు ఇచ్చి ఏజెన్సు ప్రాంతానికంతా విద్యా వ్యవస్థను బాగు చేయాలని నేను కోరుకుంటాను. మరి ఇది రద్దు చేయనట్లయితే చాలా ఇబ్బందుల్లో పడతాము. మరి ప్రజలందరూ కూడా రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి. ఇవి ఈరోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 Hyderabad News. This is Padma signing off.